గనివాడ సచివాలయ పరిధిలో గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తుందని అన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు గతంలో అర్హులకు అందని ద్రాక్షాల ఉండేవని, అలాంటిది ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు, ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష అమలుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎక్కడ లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తూ వివిధ కారణాలతో మిగిలిన లబ్ధిదారులకు మంచి చేయడమే లక్ష్యంగా జగనన్న సురక్ష ఉద్దేశమని, ఈ సందర్భంగా అర్హత ఉండి కూడా చిన్న చిన్న కారణాల వల్ల మిగిలిపోయిన వాళ్లకు లబ్ధి చేకూర్చడమే ముఖ్యమంత్రి వర్యుల అభిమతమని ఆయన స్పష్టం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి నోరు తెరిచి అడగలేని, పొరపాటున ఎక్కడైనా ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష కార్యక్రమం అని వివరించారు. అర్హులై ఉండి ఏ ఒక్కరు కూడా పలానా సేవలు కానీ పలానా లబ్ధి కానీ అందలేదు అని చెప్పే అవకాశం లేకుండా జల్లెడ బట్టి మరీ అర్హులను గుర్తించి పథకాలే కాదు వారు కావలసిన డాక్యుమెంటేషన్లను కూడా ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రవ్వ శివశంకర్, ఎక్స్ ఎంపీటీసీ గేదెల సూరినాయుడు, వైఎస్ సర్పంచ్ గేదెల సూరినాయుడు, వార్డు మెంబర్లు, ఏవో ద్వారా మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాలూకా గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి వివరించి అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి, మన పిల్లలు ఫ్రీగా చదివిస్తూ వాళ్ళకి ఉచితంగా బట్టలు ఇస్తూ, స్కూల్ షూస్, సాక్స్, బుక్స్ అన్ని ఇస్తూ, మధ్యాహ్న భోజనం ఇస్తూ, కొత్తగా ఈ మధ్యన రాగి జాబ్ ఇస్తూ, ఇవన్నీ ఇచ్చి తల్లి అకౌంట్లోకి ఎందుకు డబ్బులు వేయాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు స్తోమత సరిగ్గా లేక పిల్లల్ని స్కూల్కి పంపించలేక ఆ పిల్లలు కూడా ఎక్కడో దగ్గర పనిచేస్తే ఎంతో కొంత డబ్బు మనకు వస్తే ఆ ఇల్లు గడుస్తుందని చెప్పేసి పిల్లల్ని ఇది వరకు పనులు పంపించేవారు. ఈ రోజున నువ్వు చదివిస్తే నీకు అలాగే చేయూత స్కీమ్ 18,750 రూపాయలు, 4 సంవత్సరాల పాటు 75,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళకి ఇస్తే ఆవిడ కుటుంబ బాధ్యత ఎంతో ఉంటుంది, ఆ కుటుంబ అవసరాలకు ఖర్చు పెడుతుందని చెప్పేసి ఆలోచనతో ఇస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఆయన ఇచ్చే స్కీమ్ అది మన వాలంటీర్ ద్వారా మన ఇళ్ళకి చేరిపోతా ఉన్నాయి. ఈరోజు అది కూడా ప్రతిదానికి మీరు 50 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు కట్టాల్సి వచ్చేది. మ్యూటేషన్ చేయించాలంటే 150 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కానీ ఈ సురక్షలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా మీరు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఈ 11 రకాల సర్టిఫికెట్లు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టారు. దేనికోసం ఇదంతా? నిరంతరం ప్రజల కోసం ఆలోచించే గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా రైతుల కోసం, ముఖ్యంగా రైతుల కోసం. ఈ రోజున ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి